నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంద్రా, మా అమ్మాయి పద్మయ్య ఇంటర్మీడియట్ జిల్లాల ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే చదివించొద్దని చెప్పానా? వినర్రా, ఏ మీలాగా పని చేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహత ఏందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివించు చాలు, రేపు నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు, ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్ గా మాట్లాడరా. కేంద్రా చూస్తున్నారు. ఏంటి, నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగ్లు వదిలేయడానికి గర్ల్స్ అన్నావు, కానీ వాళ్ళు మారడానికి ఏముండవు. లైఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజీ గారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ, తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను, నా మాట లెక్క చేయకుండా చదివింది, జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్ని అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేం సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటుంది. రేపటి నుంచి పళ్ళోకి వస్తుంది, దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ల కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. మాన్సకు సంబంధం చూశాను, కుర్రోడిది జమ్మల మడుగు, దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేండి ఇచ్చా మీకు. పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూను కూడా చూడు, అసలు నాతో ఒక్క మాట చెప్పాలి కదా. నాకు కూడా తెలియదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి జయ్, ఇది ఏదో ఒకటి చెయ్. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా, వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైం పాస్ చేయాలి, తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో ఆరుగురిని నరికాను.
ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్, బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ తో వచ్చారండి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి, ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది, మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? పదైనా పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో, రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. నచ్చానంట నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ, ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసి ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో, అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్ని ఎక్కువే, కాకపోతే పేరే వాళ్ళదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా, ఏ సాంబశివుడో సదశివుడో అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సుమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి, రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రులు మంచి టైం చూసి బాబుని వేసనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మగింతి రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వన్న కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి 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 వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసుకి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకున్న సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకు ఇష్టం లేని సంబంధం ఏది ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లోకి వచ్చావా? బాగా చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేనివాడిని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా, ఏం వాడకమయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? అబ్బో,
వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటల్లా ఇచ్చేది వల్ల. ఇట్స్ ఓకే.